అందసిద్ధం గారు, ఎల్ నరసింహారెడ్డి గారి కమిటీ ఆల్రెడీ బీఆర్ఎస్ సుప్రీమో కేసీఆర్ గారికి నోటీసులు జారీ చేయడం జరిగింది. రాతపూర్వకమైనటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని చెప్పి కమిటీ కోరింది. ఒకవేళ రాతపూర్వకమైనటువంటి ఎక్స్ప్లెనేషన్లో ఎలాంటి నిర్లక్ష్య నిర్లిప్త కనిపించినా కానీ ఇన్ పర్సన్ కమిషన్ ఆఫ్ ఇన్క్వైరీ ముందు హాజరు కావాలని చెప్పి ఆర్డర్లు జారీ చేసింది. ఇప్పుడు పీసీ ఘోష్, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కూడా కేసీఆర్ గారి అపీరెన్స్ను కోరే అవకాశం ఉంది. ఎట్లా ఉండబోతుందండి కాళేశ్వరం విచారణ? ఖచ్చితంగా కాళేశ్వరం అనేటువంటిది కేసీఆర్ మెడకు ఎలక్షన్ల ముందే చుట్టుకుంది. వాళ్ళ పార్టీని ఓడించడానికి ఒక అరడజన కారణాలలో కాళేశ్వరం ప్రాజెక్టు కూడా ఒకటి. వాళ్ళు ఏదైతే ఎలక్షన్ ముందు ఒక పాజిటివ్ వర్క్ మేము రాష్ట్రానికి చేశామని గత 4 సంవత్సరాలుగా చెప్పుకుంటూ వచ్చారు, ఎలక్షన్లో అది ఒక పెద్ద అసెట్ అవుతుంది అనుకున్నారు. వాస్తవానికి ఆ పగుళ్ళు రాకపోతే, పిల్లర్లు పొంగకపోతే కాళేశ్వరం సగం తెలంగాణని సస్యశ్యామలు చేసిందని చెప్పుకోవడానికి అవకాశం కూడా ఉండే. టెక్నికల్గా ఇది వయబులా కాదా, తర్వాత ఆచరణలో ఇది ప్రతి సంవత్సరం అనుకున్న టీఎస్సీలు ఎత్తిపోసిందా లేదా, ఇవన్నీ టెక్నికల్ అంశాలు పక్కకు పెడితే జనానికి మాత్రం ఒక మంచి పనిచేసింది అనుకునేవాళ్ళు. కానీ ఎలక్షన్ల ముందలనే హగుళ్ళు రావటం, ఆ తర్వాత అసలు ముందు ఎలక్షన్ కరడం ముందల నుంచే ప్రధానమంత్రి గారి వాళ్ళు ఇది ఏటీఎంగా మారింది కేసీఆర్ కని ఆరోపణలు చేయటం, ప్రతిపక్షాలు చేయటం, ఇవన్నీ కూడా ఒక కాంట్రవర్షియల్ ప్రాజెక్టుగా మారి ఇప్పుడు వచ్చేవరకల్లా ఆ పియర్స్ పుంగిపోవటంతో ఇవాళ అనేకమైనటువంటి ఎక్స్పర్ట్ కమిటీస్, డ్యామ్ స్టేఫ్ అథారిటీ కానీ లేకపోతే లోకల్ టెక్నికల్ కమిటీస్ కానీ ఇవన్నీ కూడా చేసిన తర్వాత తలా ఒకటి ఫైండింగ్ చేస్తున్నారు, తలా ఒక లోపాన్ని కనుక్కుంటా ఉన్నారు. చివరికి ఆఖరికి చెప్పింది ఏంటంటే ప్రభుత్వం తొందర పెట్టింది కాబట్టి మేము తొందర పూర్తి చేయటంలో ఇటువంటి పొరపాట్లు జరిగాయని చెప్పేసి ఇవాళకి ఉన్నటువంటి న్యూస్. ఏదేమైనా ఇవాళ కేసీఆర్ చాలా పెద్ద ప్రాజెక్టు తెలంగాణతో సస్యశ్యామలు అవుతున్నది ఇవాళ యూజ్లెస్ అయిపోయింది. సహజంగానే బీఆర్ఎస్ ఏమంటుందంటే బ్యారేజీల లోపం అయితే బ్యారేజీలు, ఒక బ్యారేజ్ 5,000 కోట్లు, ఒకవేళ 3 బ్యారేజీల లోపాలు ఉంటే 10,000 కోట్లు తప్ప మొత్తం మేము పెట్టినటువంటి 86,000 కోట్లు తప్పు కాదు. బయట అనేక రిజర్వాయర్లు కట్టాం, అనేక కాలువలు తెలివైన అనేక లిఫ్టులు చేసిన స్కీమ్స్ చేసాం. దరిదాపు ఇవాళ లిఫ్టులు కానీ లేకపోతే ఎత్తిపోతలు కానీ ఇవన్నీ కూడా ఎక్కడికి అది అదంతా ఆస్తే. కాబట్టి బ్యారేజీల లోపం కరెక్ట్ చేసుకోవచ్చు. సహజంగానే ప్రతి పెద్ద పని చేస్తున్నప్పుడు ఇటువంటి లోపాలు జరుగుతాయని చెప్పేసి వాళ్ళు దాన్ని ఓవర్కమ్ కావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఎటుబడి కాళేశ్వర విషయంలో బీఆర్ఎస్ కార్నర్ చేయబడింది. కార్నర్ చేయబడటానికి కారణం ఇవాళ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే నీళ్లు తీసేశారు. ఆ నీళ్లు నిల్వ చేయటం వల్లనే లేటెస్ట్గా వచ్చేది ఏమిటంటే బ్యారేజీలు నీళ్లు మళ్లించడానికి కట్టాలి తప్ప నిల్వ చేయటానికి కాదు అనేటువంటిది. బ్యారేజీలు కట్టి నిల్వ చేశారు, నిల్వ చేయటం వల్లనే బ్యారేజీలు కుంగిపోతూ ఉన్నాయి లేదా లోపాలు తలెత్తా ఉన్నాయి. బ్యారేజీల పర్పస్సు నీళ్లు మళ్లించటం. ఇప్పుడు గోదావరి కానీ లేకపోతే కృష్ణా కానీ, కృష్ణా బ్యారేజ్ ప్రకాశం బ్యారేజ్ ఉంది, ఆడ ఉండే నీళ్లు 2 టీఎంసీలే. అట్లాగే గోదావరి దగ్గర ఉండే బ్యారేజీలు ఉండేటువంటివి కూడా ఒక 4-5 టీఎంసీలే. కానీ ఇక్కడ ఒక్కొక్క బ్యారేజీలో మరి మేడిగడ్డ దాంట్లో 16 టీఎంసీలు, తర్వాత మిగతా 2 డ్యామేజీలో కూడా ఒకదాంట్లో 10 టీఎంసీలు, ఒకదాంట్లో 8 టీఎంసీలు నిలవ ఉండటం అనేది బ్యారేజీలకు కుదరదు. నిలవ ఉంచుకోవాలంటే డ్యాములు కట్టాల్సిందే. అది ప్రాథమిక లోపం. ఆ తర్వాత క్వాలిటీ దెబ్బతినటం, తర్వాత డిజైన్ ప్రకారం కట్టకపోవటం, ఇట్లా అనేకమైనటువంటి లోపాలు బయటపడతా ఉన్నాయి. కాబట్టి సహజంగానే అసలు దీనికి వైఎస్ రాజశేఖర రెడ్డి దీన్ని చేవేళ్ళ ప్రాణయుత ప్రాజెక్టుగా ఉండి 38,500 కోట్ల ఎస్టిమేషన్ తోటి కౌటాల దగ్గర ప్రారంభించి, గోదావరి దగ్గర కౌటాల దగ్గర ప్రారంభించి డైరెక్ట్ 110 కిలోమీటర్లు గ్రావిటీ ద్వారా తీసుకెళ్లి ఎల్లంపల్లి ఎత్తిపోసి ఎల్లంపల్లి నుంచి ఇప్పుడున్న డిజైన్ ప్రకారం నీళ్లు పారుదల చేయడానికి డిజైన్ చేశారు. కానీ కేసీఆర్ గవర్నమెంట్ దాన్ని రీడిజైన్ చేసి 3 బ్యారేజీలు కట్టి ఎదుటి ఎత్తిపోతే పెట్టి దరిదాపు ఇప్పుడున్నటువంటి పరిస్థితి వచ్చింది. ఆ రిజర్వాయర్లను కలిపితే
కొండ పోచమ్మ సాగర్ కానీ లేకపోతే ఇతర 5-6 రిజర్వాయర్లు ఎల్ఎంపీలు కలిపితే 147 టీఎంసీలు ఫ్లో చేయొచ్చు, లిఫ్ట్ చేయొచ్చు అనేటువంటి ఉద్దేశం. తర్వాత హైదరాబాద్కి ఒక 30 టీఎంసీలు, ఇండస్ట్రీస్కి ఒక 16 టీఎంసీలు, మొత్తం 200 టీఎంసీలు ఎత్తిపోయాలి. 19 లక్షల ఎకరాలకు నీరు పారుదల ఆయకట్టు ఇవ్వాలి. 18 లక్షల ఎకరాలకు ఆయకట్టు ఉన్నటువంటి ఆల్రెడీ ఆయకట్టు ఉన్నటువంటి సెక్యూరిటీ ఇవ్వాలి అనేటువంటి ఆబ్జెక్టివ్తో డిజైన్ చేయబడింది. కానీ ఇవాళ మూతబడినటువంటి ప్రాజెక్టు చూసే వల్ల సహజంగానే ఇవాళ ఇంకోటి కూడా ఒక్క మాట చెప్పి ముగిస్తా ప్లీజ్. 86,000 కోట్లు ఖర్చు పెట్టారు, 36 కల్లా దీన్ని అప్పు తీర్పాలి. 36 కల్లా అప్పు తీర్పాలంటే రానున్న 12 ఏళ్లలో 54,000 కోట్లు వడ్డీ అవుతుంది. 86,000 కోట్లు ప్లస్ 54,000 కోట్లు కలిపితే 140,000 కోట్లు అవుతుంది. 140,000 కోట్లని 12 సంవత్సరాలకు విభజిస్తే సుమారు 12,000 కోట్లు చిల్లర ప్రతి సంవత్సరం బడ్జెట్ మీద భారం పడుతుంది. దీన్ని ఎట్లాగే నిర్వహిస్తే, వీళ్ళు అనుకున్న డిజైన్ ప్రకారం నిర్వహిస్తే 10,000 కోట్లు ఎలక్ట్రిసిటీ బిల్లు వస్తుంది. అంటే సుమారు 25,000 కోట్లు ఒక ప్రాజెక్టు మీద ఖర్చు పెడితే రాష్ట్ర బడ్జెటే ఎక్స్పెండిచర్ బడ్జెట్ ఎంత కానివ్వండి, స్టేట్ ఎక్స్పెండిచర్ 2,5 లక్షల కోట్లు, అందులో అప్పులు సంవత్సరానికి 50,000 కోట్లు కట్టాలి బడ్జెట్ నుంచి, అందులో 25,000 కోట్లు ఒక్క కాళేశ్వరానికి కడితే ఎకరం సాగు చేయడానికి 40,000 కోట్లు 40,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఎకరంలో ఎంత పడినా 20,000 కన్నా ఎక్కువ రాబడి. కాబట్టి ఇది అసలు వయబుల్ కాదు. మళ్ళీ ఆ పాత ప్రాజెక్టు వైఎస్ఆర్ డిజైన్కే కౌటాల దగ్గరకు పోయి లిఫ్ట్ చేయటం మంచిది, విద్యుత్ శక్తి బిల్లు 10,000 కోట్లు తప్పుతుంది అని చెప్పేసి వాళ్ళ ఆల్టర్నేటివ్ ఆలోచనలు కూడా నడుస్తూ ఉన్నాయి. ఏదేమైనా ఇంత పెద్ద ప్రాజెక్టు ఒక ఫెయిల్యూర్ కేసుగా నిలబట్టడం అనేది బీఆర్ఎస్ నచ్చపరిచింది, కేసీఆర్ క్రెడిబిలిటీని కూడా దెబ్బతీసింది.